హలో గాయ్స్, వెల్కమ్ టు ఆర్జే కిచెన్. ఈరోజు మన ఛానల్లో దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాలనుకుంటున్నానండి. నేను చెప్పే విధంగా చేస్తే అప్చు హోటల్ స్టైల్లో క్రిస్పీగా దోశ ఉంటుంది కదా, ఆ విధంగానే వస్తుంది. అందులో నేను ఇక్కడ గుండు మినపప్పు కాదండి, నేను ఇక్కడ తొక్కు మినపప్పుతో చేస్తున్నాను. ఇలా మనం తొక్కు మినపప్పుతో చేయడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా చాలా మంచిది. కాకపోతే చాలామందికి అది కడగడం అది రాక నార్మల్ మినపప్పుతో చేసేస్తూ ఉంటారు. కానీ దీని ప్రాసెస్ కూడా నేను చూపిస్తున్నాను, ఎలా కడుక్కోవాలా అన్నది కూడా కంప్లీట్గా చూస్తున్నాను. ప్లీజ్ వాచ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఒక బౌల్ తీసుకొని ఇలా ఈ గ్లాస్తో ఒక గ్లాసు తొక్కు మినపప్పుని తీసుకు. ఇది మా అమ్మవాళ్ళ ఊర్లో పండించారండి. ఇది ఎక్కువగా పురుగు పట్టుకుంటే ఎక్కువ సంవత్సరాలు పప్పు అనేది ఉండడం కోసం ఇందులో చేవల మందు అది వేస్తారంట. దానివల్ల మనం ఒక 4 to 5 times వరకు బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నానండి. మీరు ఇక్కడ ఒక 6 hours అయినా సరే నానబెట్టుకోవాలి. ఇలా చూసారా, మనం సోక్ చేసుకున్నాక పప్పు అనేది ఇలా అయింది. పప్పు అలాగే పైన తొక్కు కూడా విడిపోతుంది. అందుకంటే ముందు మనం బియ్యాన్ని కూడా నానబెట్టుకోవాలి కాబట్టి ఒక బౌల్లోని ఏ గ్లాస్తో అయితే మీరు మినపప్పును తీసుకున్నారో అదే గ్లాస్తో 2 glasses ఆఫ్ రేషన్ బియ్యాన్ని నేను తీసుకుంటున్నాను, 2 glasses. అందులోకి 1/2 teaspoon మెంతులు, 1/2 teaspoon శనగపప్పుని తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ రేషన్ బియ్యం బదులు నార్మల్ బియ్యం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాను, దానివల్ల ఒక గ్లాస్కి 2 glasses బియ్యాన్ని మాత్రమే యాడ్ చేస్తున్నాను. మీరు గ్రైండర్లో కనుక రుబ్బుకుంటే 1 glass మినపప్పుకి 2.5 glasses బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 times బాగా బియ్యాన్ని వాష్ చేసుకొని నానబెట్టేసుకుంటున్నానండి. రైస్ అనేది ఒక 2 hours నానిపోతే సరిపోతుందండి. మనం పప్పు కడుక్కునే లోపు బియ్యం అనేది నానిపోతుంది. ఇప్పుడు ఈ పప్పుని ఈజీగా ఎలా వాష్ చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకోవాలి. ఇలా అందులోకి వాటర్ని యాడ్ చేసుకొని పప్పు అంతటినీ కూడా ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెలోకి యాడ్ చేసేసుకున్నాను. దీన్ని ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు బాగా ఇలాగా చేత్తో బాగా అనాలండి. అలా అంటేనే మనకి తొక్క అనేది విడిపోతుంది క్లియర్గా. ఇప్పుడు చూసారా, ఈ వాటర్ డస్ట్ వాటర్ అలాగే మొత్తం తక్కువ కూడా మొత్తం అంతా కూడా ఇలా వచ్చేస్తుంది. ఇలా ఒక 5 to 6 times వరకు చేసుకోవాలి. లాస్ట్లో చూసారా మనకి పప్పు అనేది ఎంత క్లియర్గా కనబడుతుందో. ఆ మాత్రం తక్కువ ఉన్నా సరే ఏం ప్రాబ్లం లేదండి, అది కూడా హెల్త్కి మంచిదే. మనం ఇలా గుండు పప్పు కాకుండా ఇలా తొక్కు పప్పును తీసుకోవడం వల్ల మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. చూసారా ఎంత తక్కువ వచ్చిందో. ఇలా మనం బాగా కడిగేసుకోవాలండి. చాలామంది ఈ ప్రాసెస్ ఉంటుందనే గుండు పప్పునే తీసుకుంటారు, ఇలా తొక్కు పప్పును తీసుకోరు. కానీ ఇది హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. మనం తినేది కూడా హెల్తీగా ఉండాలి కదండి. ఒకసారి మీరు ట్రై చేయండి, ఇలా మీకే తెలుస్తుంది. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా, ఒకసారి మీరు చేస్తే తెలుస్తుంది కదా, ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ పప్పుని మినపప్పుని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి. దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 2 hours నానిపోతే సరిపోతుంది అన్నాను కదా బియ్యం, దీన్ని కూడా మిక్సీలోకి యాడ్ చేసేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం కొంచెం దానికి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మనకి రుబ్బు అనేది రెడీ అయిపోయింది. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి నైట్ అంతా బయటనే ఉంచేయాలండి, ఫెర్మెంట్ అవ్వాలి. దానిపైన ఒక ప్లేట్ పెట్టి నైట్ అంతా కూడా ఫెర్మెంట్ చేస్తే మనకి దోశ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 days వరకు అసలు పొలవకుండా బాగుంటుంది. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీ లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్.